వాట్స్ అప్ గైస్, దిస్ ఇస్ కౌశిక్ లీడర్ అందరూ. సో గైస్, థంబ్నైల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది ఏ టాపిక్ మీద మాట్లాడుతున్నామని చెప్పేసి. సో వీడియోలో నేను మూడు సప్లిమెంట్స్ అయితే రికమెండ్ చేస్తాను నా ఫాలోవర్స్కి, నా వీడియోస్ చూసే వాళ్ళకి, నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి. సో ఫాలోవర్స్ ఫాలో అయ్యే వాళ్ళు అంటే సేమే. సో నేను రికమెండ్ చేసే సప్లిమెంట్స్ గురించి మీకు చెప్తా. సో నేను రికమెండ్ చేసే ఫస్ట్ సప్లిమెంట్ వచ్చేసి వే ప్రోటీన్ గైస్. వే ప్రోటీన్ అనేది 100% న్యాచురల్ అండ్ సేఫ్ అనమాట యూజ్ చేయడానికి. సో ప్రోటీన్ అంటేనే మజిల్ బిల్డింగ్, మజిల్ బిల్డింగ్కి యూజ్ అవుతుంది. సో ప్రోటీన్ అంటేనే మజిల్ బిల్డింగ్కి యూజ్ అవుతుంది, మన బాడీలో ఇంకా చాలా ఫంక్షన్స్కి యూజ్ అవుతుంది. సో ప్రోటీన్ అనేది ఫస్ట్ అనమాట సప్లిమెంట్స్ వల్ల అందరి దగ్గర ఉండాల్సిన ఫస్ట్ సప్లిమెంట్ వచ్చేసి వే ప్రోటీన్ అనమాట. సో వే ప్రోటీన్ అంటేనే మజిల్ బిల్డింగ్కి యూజ్ అవుతుంది కాబట్టి అంతే. సో అద్దావతనే బాడీ విరుగుతుందా, అద్దావతనే తాగానే ఇట్లా బాడీ వస్తుందా అంటే కాదు. 2000కి 1500కి 1000 రూపాయలకి తినగానే తాగంగానే వస్తుందా అంటే బాడీ, అంత ఈజీగా బాడీ వస్తుందా అంటే చెప్పిన ఇంటికి ఒక బాడీ బిల్డర్ ఉంటాడు, గల్లీకోడు ఉంటాడు, మిస్టర్ ఇండియా, అంత ఈజీ కాదు. సో మజిల్ బిల్డింగ్ అయితే యూజ్ అవుతుంది వే ప్రోటీన్లో. సో అది 100% సేఫ్ అనమాట. పాల నుండి అయితే తయారవుతుంది, పాల నుండి అయితే తయారవుతుంది, దానివల్ల మీకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంటే మీకు పాల నుంచే ఏమన్నా పాలు తాగితే మీకు ఏమైనా కడుపు నొచ్చుడు, అరగపోవడు అట్లాంటివి ఏమైనా ఫీల్ ఉంటే మీకు కొంచెం కష్టమవుతుంది అంతే. అంతే తప్ప ఏముండయి వే ప్రోటీన్ తోటి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అంతే. నేను రికమెండ్ చేసే సెకండ్ సప్లిమెంట్ వచ్చేసి క్రియాటిన్. సో క్రియాటిన్ అయితే నేను ఎప్పటి నుంచో లాంగ్ బ్యాగ్ నుండి యూజ్ చేస్తున్నా. అది యూజ్ చేసిన దగ్గరికి వెళ్ళి అయితే నాకైతే నా స్ట్రెంగ్త్ పెరగడం, స్ట్రెంగ్త్ పెంచుకోవడం, బాడీ స్పీడ్ రికవర్ అవ్వడం, మస్తు చేంజెస్ అయినాయి అనమాట. మన బాడీలో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. సో నేను రికమెండ్ చేసే సెకండ్ సప్లిమెంట్ వచ్చేసి క్రియాటిన్, మోస్ట్ రీసెర్చ్డ్ సప్లిమెంట్. సో దీని మీద చాలా రీసెర్చ్లు వచ్చినాయి. ఇది దీనిలో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, దీనిలో ఇంకేమైనా కలుస్తా, ఇంకేమైనా కలుస్తా అని అనుకుంటారు మస్తు మంది. సో మస్తు రీసెర్చ్లు అయినాయి, 100% సేఫ్ అని ప్రూవ్ అయింది. సో 100% సేఫ్ యూజ్ చేయవచ్చు, ప్రతి ఒక్కరు యూజ్ చేయవచ్చు. సో ఇది మీకు ఫుడ్ నుంచి తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు, కాకపోతే ఎంత తీసుకోవాలి, ఒక కిలో మటన్లా 6 గ్రామ్స్ ఏమో దొరుకుతాయి అనుకుంటా, కిలోనో అర్ధ కిలోనో మటన్ అంటే మనకు వాచిపోతుంది. సో అదొకటి మైండ్లో పెట్టుకోండి. సో కిలోనో అర్ధ కిలోనో తింటే మీకు 4-5 గ్రామ్స్ దొరుకుతుంది. అదే మీరు సప్లై మీకు 30 సర్వింగ్స్ వస్తాయి బయట తీసుకుంటే, ఆన్లైన్లో తీసుకుంటే. సో నేను వాడిన లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. నేను వాడిన క్రియాటిన్లు అయితే, క్రియాటిన్లు మస్తు వాడిన నేను, ఇప్పటికి కూడా వాడుతూనే ఉన్నా. సో ఇప్పుడు వాడేటివి, అంతకుముందు వాడే మంచి రిజల్ట్స్ ఉన్నాయి, అవన్నీ కింద లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, పోయి చెక్అవుట్ చేసుకోండి, దానిలో మీ బడ్జెట్ బట్టి తీసుకోండి. క్రియాటిన్ గురించి అయితే క్లియర్ కట్ ఒక వీడియో ఇచ్చిన, అంత పాతకాలంలోనే ఇచ్చిన, ఆ వీడియో పైన కార్డ్స్ ఇస్తా, పోయి చూడండి, మీకు అర్థమవుతుంది క్రియాటిన్ గురించి ఒక ఐడియా వస్తుంది. సో థర్డ్ సప్లిమెంట్ వచ్చేసి నేను రికమెండ్ చేసేది, సో మస్తు మందికి ఏమో అని నాకైతే మస్తు ఫేవరెట్ అనమాట, ఈడబ్ల్యూ. ఈడబ్ల్యూ అంటే ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. సో ఇది మనం డ్యూరింగ్ వర్కౌట్ తీసుకుంటాం, వర్కౌట్ చేసేటప్పుడు తీసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమైనో యాసిడ్స్, ఈ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేవి మన బాడీలో ప్రొడ్యూస్ అవ్వన్నమాట. మనం మంచి డైట్ ఫాలో అయితేనే మనకు దొరుకుతాయి. సో లేకుంటే మనం బయటకు వెళ్ళే తీసుకోవాలి. సో పర్ఫెక్ట్ మీరు ఫాలో అవుతున్నారా లేదా అని పక్క పెట్టేసండి. నేనైతే తీసుకుంటున్నా. నేను తీసుకునే ఈడబ్ల్యూ వచ్చేసి ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ వచ్చేసి బేక్ న్యూట్రిషన్ అనమాట. నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు చూపించిన దీని గురించి, ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పిన. సో ఇది నేను అయితే ఇప్పుడు వాడుతున్నా ప్రజెంట్ వర్కౌట్ చేసేటప్పుడు అయితే దాగుతున్నాను అనమాట. సో ఇది కూడా సేమ్ అనమాట, డ్యూరింగ్ వర్కౌట్ తీసుకుంటాం కాబట్టి పర్ఫార్మెన్స్ అయితే మస్తు ఉంటుంది అనమాట. వర్కౌట్ చేసేటప్పుడు మన బెటర్ దెన్ ఒక గంట చేసామంటే గంటన్నర ఏబోది అవుతుంది. సో అట్లుంటుంది పర్ఫార్మెన్స్ అనేది. సో అట్లనే రికవరీ, ఎట్ ద సేమ్ టైం రికవరీ కూడా మస్తు యూజ్ అవుతుంది అనమాట. ఇది కూడా ఎసెన్షియల్ అమైనోసిస్ కూడా రికవరీకి మంచిగా యూజ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మనం మనం వర్కౌట్ చేసేటప్పుడు తీసుకుంటాం కాబట్టి హైడ్రేటెడ్ ఉంటాం. సో కళ్ళీరు అట్లాంటివి ఏముండే హెవీ వర్కౌట్ చేసినా కానీ, సో హైడ్రేటెడ్ ఉంటాం, డిహైడ్రేట్ కాము. సో అది ఒకటి కన్సిడర్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే కింద లింక్ డిస్క్రిప్షన్లు ఇస్తాను. సో నేను వాడిన ఈడబ్ల్యూ వచ్చేసి బేక్ న్యూట్రిషన్ అనమాట. సో ఆల్రెడీ ఒక డబ్బా మొత్తం వాడేసిన, అది సెకండ్. సో ఇది సెకండ్ అనమాట. సో మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లు ఇస్తా లింక్ అయితే, చూసుకోండి, చెక్అవుట్ చేయండి. సో నేను రికమెండ్ చేసే మూడు సప్లిమెంట్లు అయితే ఇవన్నమాట. సో ప్రీ వర్కౌట్ కానీ, మల్టీవిటమిన్లు కానీ, ఇవన్నీ మన ఇష్టం, తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, సప్లిమెంట్ అనేది సప్లిమెంట్స్ మాత్రమే, అంటే మీ పర్ఫార్మెన్స్ని కొంచెం బూస్ట్ చేస్తాయి అంతే. మిగతా ఎఫర్ట్స్ మొత్తం మీరే పెట్టాలి. డైట్ని పక్క పెట్టి సప్లిమెంట్స్ని ఒక్కటే యూజ్ చేసి నేను బాడీ పెంచుతా అంటే కాదు, డైట్ ఉండాలి. అట్ ద సేమ్ టైం డైట్కి హెల్ప్ అయ్యేటట్టు ఈ సప్లిమెంట్స్ వాడుకోవాలి. సో అట్లా చూసుకోండి. సో మల్టీవిటమిన్స్ అంటే మంచి కూరగాయలు తినండి, ఆకుకూరలు తినండి, మీ విటమిన్స్ మీకు దొరుకుతాయి. ప్రీ వర్కౌట్లు అంటే మంచి
వర్కౌట్కి పోయే ముందు ఒక మంచి మీల్ తీసుకోండి, అంటే ఒక అరటిపండు కానీ, సో ఓట్ మీల్ కానీ, ఏదైనా అన్నం అయినా సరే కొంచెం తీసుకోండి. సో స్ట్రెంగ్త్ అవుతుంటుంది వర్కౌట్ చేయడానికి. సో అంతే అనమాట ప్రీ వర్కౌట్కి. ఇవన్నీ తీసుకోవాలనుకుంటే తీసుకోండి, ప్రీ వర్కౌట్స్ లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, నేను వాడినే అన్నీ మీకు ఇచ్చేస్తాను, అక్కడికి వెళ్ళి పోయి తీసుకోండి, నచ్చితే తీసుకోండి. సో టైం వచ్చేసి 6 దగ్గర 7 అవుతుంది. సో వర్కౌట్కి అయితే పోతున్నాం అనమాట ఈరోజు, లెగ్స్ వర్కౌట్ చింపేయాలి ఈరోజు. సో వీడియోని అయితే చాలా రోజులైంది తీసి, అంతే పోయి చంపేద్దాం బాయ్స్, లెట్స్ గో. లెగ్ డే బేబీ. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అమ్మది. స్టైలిష్ దీరు అంటే మనందరికి గుర్తొచ్చేది అతని స్టైల్. పెళ్లి కుదిరింది, దావత్ ఇస్తున్నాం, ఇంకేమైనా ఉందా? మొత్తం జానియా, నీ పేరు జానియా? కమింగ్ సూన్. అదేం సినిమా నారా కమింగ్ సూన్ అంటున్నావు? మా నాగరికి వచ్చినప్పుడు నువ్వు నాగరికి బరిగా తినిపిస్తా అంటే వచ్చిన ఇన్ని గిల్లు లేదా మరి? నాతో పెట్టుకుంటే పెట్టుకున్నట్టారా? నేను చెయ్యి చూపించుకో అంటే అది సో గైస్ ఈరోజు వీడియో అయితే ఇంతే అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే పక్క స్క్రీన్ షాట్ ఇస్తున్నా, చూసి ఫాలో అయిపోండి. సో అంతే అనమాట, ఉంటా, బాయ్, పీస్. చిరత్ పీస్ అంట్రా గుండు, నీ గుండు.